రవి గారు గుడ్ మార్నింగ్. మరొకసారి ప్రత్యేక హోదా అనే అంశం తీవ్ర చర్చనీయ. గుడ్ మార్నింగ్ అండి. యా వస్తున్నా. తీవ్ర చర్చనీయ అంశం నరేంద్ర మోడీ గారు రేపు 9వ తేదీ తిరుపతి పర్యటనకు రావడం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రేపు 15వ తేదీ నీతి ఆయోగ్ సమావేశానికి ఢిల్లీకి పోతుండడం, అక్కడ గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ ఇన్ ద సెన్స్ మంత్రులు మారారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఏపీకి సంబంధించినటువంటి నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. సరే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. కొత్త ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మళ్ళీ చర్చనీయాంశం అయింది కాబట్టి బీజేపీ మొదటి నుంచి ఈ 5 సంవత్సరాలు చెప్పుకుంటూ వచ్చిందే మళ్ళీ చెప్పబోతోంది, మళ్ళీ చెప్పబోతోంది. అక్కడ అసలు ప్రత్యేక హోదా అనే పదం లేదు అని, కానీ అసలు అక్కడ ఏముంది, ఈ పార్టీలు ఎందుకు ఇంతలా అడుగుతున్నాయి, ఈవెన్ చంద్రబాబు గారు కూడా ఇందాక నేను ప్రస్తావించినట్టు మళ్ళీ రాజీ లేని పోరాటం చేద్దామన్నట్టారా, అసలు అక్కడ ఏముంది ప్రత్యేక హోదా పేరుతోటి ఈ పార్టీలు ఎందుకు ఇక్కడ మళ్ళీ హడావుడి చేయడం మొదలుపెట్టాయి? మన స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది స్పష్టంగా ఉంది. అవి ఉన్నదాన్నే మేమే సాధించామని చెప్పి బీజేపీ వాళ్ళే చెప్పుకున్నారు, వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో కూడా దాన్ని పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇంకే విషయంలోనైనా విభేదాలు ఉన్నాయేమో కానీ ప్రత్యేక హోదా తేవటం అనే విషయంలో విభేదం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాజీ లేని పోరాటం అంటున్నారు, కానీ ఎప్పుడైనా కానీ ప్రత్యేక హోదా అక్కర్లేదు, అది సంజీవిని కాదని చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉంటే ఆయన చంద్రబాబు నాయుడు గారే. అందువల్ల ఇప్పుడు వాస్తవం ఏంటంటే కొత్తగా ప్రజలు ఇంత బ్రహ్మాండంగా తీర్పు ఇచ్చినప్పుడు దీన్ని మళ్ళీ ఒక నూతనంగా నినాదం తప్పకుండా వినిపిస్తుందండి. ఇది అంతం కాదు, ఇది ఆరంభం అన్నట్టుగా తప్పకుండా ఒక ఎన్నికతో ఇప్పుడు బీజేపీ మీద కూడా ఈ తీర్పు ఇచ్చారనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 4 ఏళ్ల పాటు బీజేపీ కూడా తెలుగుదేశంతో పాటు అధికారంలో ఉంది. అవును, కేంద్రంలో కూడా బీజేపీ అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో చూస్తే ఇప్పుడు కేంద్రానికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పులో తెలుగుదేశం వాటా ఉంది, తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పులో బీజేపీ వాటా ఉంది. దీన్ని కొంచెం కూడా ఆత్మవిమర్శ చేసుకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలనండి, లేకపోతే వాళ్ళ రాజకీయ నిర్ణయాన్ని ఖాతరు చేయకుండా శ్రీనివాసరావు లాంటి మిత్రులు అసలు ప్రత్యేక హోదా లేదు, గజం మిథ్యా, పలాయన మిథ్యా అని చెప్పడం అనేది అది చాలా అప్రజాస్వామికమైన అంశం. అంటే లేని దాన్ని సాధించారు వెంకయ్య నాయుడు గారిని ప్రచారం చేసుకున్నారు వీళ్ళు. మేమే సాధించాం, మేమే సాధించాం అని చెప్తే అసలు లేనేలేని దాన్ని సాధి అంతే కదా, మేము అడిగితేనే వచ్చింది, 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు పెంచాలి అని అడిగింది. దేని గురించి మీరు అడిగారు? తిరుపతిలో మీరు దేని గురించి హామీ ఇచ్చారు? కాబట్టి మేము ఇవ్వడం లేదని చెప్పండి రాజకీయంగా. లేదు, ఇప్పుడు ఇస్తే 150 స్థానాలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి మరింత బలపడతాడు కాబట్టి ఆ ప్రశ్న లేదని చెప్పండి, ఇబ్బంది లేదు. అందువల్ల ఇది ఒక రాజ్యాంగబద్ధంగా రాజ్యసభ, రాజ్యసభ అంటేనే రాష్ట్రాల సభ, రాష్ట్రాల సభలో ఏకగ్రీవంగా అప్పటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీని ఒక పదవీ కాలంలో పూర్తి చేయలేదు, రెండవ పదవీ కాలంలోనైనా పూర్తి చేస్తే బీజేపీ పట్ల లేదు రాష్ట్రానికి జరగాల్సిన న్యాయం జరుగుతుంది. అది చేయకుండా నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అన్నట్టుగా చేయటం అనేది అది సమంజసం కాదు. ఇక రెండవది, ప్రత్యేక హోదా అనేది లేదు లేదని వారు అంటున్నారు. ప్రత్యేక హోదా మీద ఒక పుస్తకం మేరే వేశారు ఆక్స్ఫర్డ్ వాళ్ళు, దాని అధ్యయనము హిమాచల్ ప్రదేశ్కు ఉత్తరాఖండ్కు అది ఎట్లా మెయిల్ చేసింది, అసలు అది లేకపోతే ఈశాన్య రాష్ట్రాలు అసలు బతికేవే కాదు. ఈశాన్య రాష్ట్రాలు అన్నింటి తరఫున మాణిక్ సర్కార్ త్రిపుర ముఖ్యమంత్రి మోడీని కలిసి ప్రత్యేకమైన మెమరాండం ఇచ్చారు ఇక్కడ జరుగుతున్నప్పుడే, ఈ వాస్తవాలన్నీ వాళ్ళని తెలుసుకోమనండి. ఇంకోటి, 14వ ఫైనాన్స్ కమిషన్కు దీనికి సంబంధమే లేదు. 14వ ఫైనాన్స్ కమిషన్ వేసిన నాటికి ఆంధ్రప్రదేశ్ విభజన జరగలేదు. దానికి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో ప్రత్యేక హోదాను పునఃసమీక్షించమని లేదు. ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుంది, ఉన్న డబ్బులు రాష్ట్రాలకు ఎలా పంచాలి అనే ఒక సాధారణమైన నిరంతర ప్రక్రియ ఇది. ఒక రాష్ట్ర విభజన అనేది ఒక చారిత్రకమైన నిర్ణయం. ఒక చారిత్రక నిర్ణయం యొక్క పర్యవసానాలు సరిచేయడానికి అసాధారణమైన నిర్ణయాలు కేంద్రం తీసుకుంది, అదే రాజ్యసభలో జరిగింది. కాబట్టి మీరు అన్నట్టుగా వైఎస్ఆర్ పార్టీ ఆందోళన చేసింది, వామపక్షాలు చేసి, నేను ఒక 2 పుస్తకాలు రాశాను వాస్తవంగా ప్రత్యేక హోదా మీద సమాచారంతో, జనసేనలో జేఎఫ్సీ వేసింది, ఇవన్నిటి వల్లే చంద్రబాబు చివరిలో బయటకు వచ్చి ధర్మ పోరాటం అనే మర్మ పోరాటం ఆయన చేశారు, ప్రజలు తీర్పు ఇచ్చారు. ప్రజల తీర్పులో ప్రత్యేక హోదా కాంక్ష అంతర్లీనంగా ఉంది. అందుకే ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను ఇందాక శ్రీనివాసరాజు గారితో, ఆ విషయాన్ని అందుకే చెప్పాను. 22 మంది ఎంపీలు ఒక పార్టీకి కట్టబెట్టారంటే ఖచ్చితంగా ఆ కాంక్ష ఇంకా మిగిలి ఉంది, సజీవంగానే ఉంది అని.
అందుకే ఇంకో మాట అండి గోపి గారు, ఇంకో మాట, మేము ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని నరేంద్ర మోడీ గారు ఇంతవరకు చెప్పలేదు. ఇవ్వమనండి. నేను అదే అంటున్నా. ఎన్నికల ప్రచార సభల్లో చెప్పలేదు. నేను అదే అంటున్నా సార్. ఇక్కడ లేకపోతే కూర్చోబెట్టో, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీలను, ప్రతిపక్ష పార్టీలను అందరినీ, రాష్ట్రంలో ఉన్నటువంటి అఖిలపక్షాన్ని కూర్చోబెట్టో ప్రత్యేక హోదా అనేది లేదు అనే ఒక స్టేట్మెంట్ బీజేపీ నుంచి శ్వేతపత్రం లాగానో ఒక స్టేట్మెంట్ లాగానో వస్తే ఇక రాష్ట్ర ప్రజలు కూడా ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తారో లేకపోతే వ్యతిరేకిస్తారో ఏదో జరుగుతుంది కదా. చివరగా శాసనసభ అనేది ఒక తీర్మానమే ఆమోదించిందండి దీని మీద. ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ రవి గారు, ఒక్క నిమిషం. శాసనసభ ఏకగ్రీవంగా ఒక తీర్మానం ఆమోదించింది. జగన్ గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రధాని ఇవ్వకపోతే మళ్ళా వాళ్ళకు పూర్తి మెజారిటీ ఉంది, మనం ఏం చేస్తామని ఒక మాట మాట్లాడారు కదా, దాన్ని కొంచెం సవరించుకొని ఇదివరకు చంద్రబాబును మనం అడిగినట్టే ఇప్పుడు కూడా అందరు కలిసి ఒక అఖిలపక్షంలాగా రాష్ట్రం కోసం దీన్ని చేయండి, ఇది రాష్ట్రం యొక్క డిమాండ్ చేయండి, ఇది ఏ ఒక్క పార్టీ యొక్క డిమాండ్ కాకుండా. లేదు ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి వారు దాని మీద పెద్ద హంగామా చేస్తే కూడా ప్రజలు విశ్వసించే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇది ఉమ్మడి గళం కావాలి, ఉమ్మడి స్వరం కావాలి ఆంధ్రప్రదేశ్కు. ఇంకొక క్లారిటీ, ఇంకొక క్లారిటీ ఇవ్వండి. ఇంకొక బీజేపీ పదే పదే చెప్తూ వస్తుంది, మేము ప్రత్యేక ప్యాకేజీ అనౌన్స్ చేసాము, ఆ ప్యాకేజీని తీసుకోండి అని అంటూ. కానీ ప్రత్యేక హోదాలో ఏముంది, ప్రత్యేక ప్యాకేజీలో ఏముంది? కేవలం పేరు మార్పేనా, లేకపోతే ఇంకా ఏమైనా రావాల్సినవి ఉన్నాయా? ఇక్కడ ప్రజలకు కూడా క్లారిటీ కావాలి. ప్రత్యేక హోదాకు ప్రత్యేక ప్యాకేజీకి సంబంధం లేదండి. ప్రత్యేక హోదా కింద ఇచ్చే రాయితీలను, మినహాయింపులను, పన్ను మినహాయింపులను క్వాంటిఫై చేయడానికి అసలు అవకాశమే లేదు. ప్రత్యేక హోదా ఉంటే 20,000,00,000 కోట్ల పెట్టుబడులు కూడా రావచ్చు. మీరేంటి ఒక ప్రిజంప్షన్ చేశారు, ఇంత చేస్తే 2,000 కోట్లు మాత్రమే తేడా వస్తుందని. కేవలం 2,00,000,00,000 కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రం 2,000 కోట్ల కోసం ఇంత ఉద్యమం చేస్తుందండి. కాబట్టి ప్రత్యేక ప్యాకేజీ అనేది తెలుగుదేశం పార్టీని ఆ రోజు గట్టెక్కించడానికి సుజనా చౌదరి గారు, అరుణ్ జైట్లీ గారు, వెంకయ్య నాయుడు గారు ఆధ్వర్యంలో సృష్టించిన ఒక ప్రహసనం. అది నిజం కూడా కాలేదు. ఇప్పుడు వారు చెప్పే 16,000 కోట్లు కూడా ఎయిడ్ కాదు, అది అప్పు. మనము ఇతర దేశాల నుంచి, ఇతర చోట్ల నుంచి అప్పు తెచ్చుకుంటే తీర్చే బాధ్యత మేము తీసుకుంటాం, అది కూడా లాంగ్ టర్మ్ లో. ఇప్పటికే 2,50,000 కోట్లు అప్పు ఉన్నాయి ఈ రాష్ట్రం. ఇంకా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ కింద అప్పు తెచ్చుకుంటే దానివల్ల జరిగేదేంటి? ఆర్థిక భారం పెరగటం తప్ప. కేంద్రం ఏం చేస్తుంది? ఇవ్వాల్సిన దాంట్లో కూడా ఇప్పుడు పోలవరానికి 16,000 కోట్లు మొత్తం ఇంకా రాష్ట్రానికి రావాల్సి ఉందని జగన్ వచ్చాక కూడా లెక్కలు చెప్తున్నారు అధికారులు. వాటి మీద మాట్లాడకుండా కన్నా లక్ష్మణ్ గారు అదే అన్నా నేను, కన్నా లక్ష్మణ్ గారు 7 లేఖలు జగన్ కు రాయడం కాదు, ఒక గట్టి లేఖ మోడీ గారికి రాసి అందరినీ తీసుకొని వెళ్ళి ప్రత్యేక హోదా కోసం చేస్తే చాలా బాగుంటుంది. జగన్ కి ఎందుకు లేఖలు రాయడం? అందులో 4 వంతులు మీరు కూడా ఉన్నారు, మీ పార్టీ వాళ్ళని అడగండి, చెప్తారు కదా. ఈ ఇప్పుడు బీజేపీ వాళ్ళు వాళ్ళ విస్తరణ కోణంలో ఆంధ్రప్రదేశ్ చూస్తే చాలా నష్టం జరుగుతుంది. రైట్ రైట్ రైట్. ఇక్కడ కీలకమైన పాయింట్, ఒకవేళ ఆ విస్తరణ కోణంలో చూసినా గానీ రాష్ట్రానికి న్యాయం చేయాలి కదా. అట్లా కూడా చేయాలి అంటే కాదు కదా, ఉన్న వాళ్లకు రావడం అనేది. గతంలో కూడా ఎందుకు ఇవ్వలేదు హామీ ఇచ్చి కూడా, అంటే అదే కోణం. అంటే ప్రాంతీయ పార్టీల స్థానాన్ని మేము ఆక్రమించాలి అన్న